చెరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మహోన్నతమైన నామమున అందరికీ వందనాలండి. దేవుడు మనలను ప్రేమించి ఆయన మందిరానికి మనందరినీ క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి ఆ పరలోకమందున్న దేవాది దేవునికి యుగముల వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం ప్రవేశిద్దామండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు నాయన తండ్రి. గడిచిన కాలంలో తండ్రి మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రం చేసుకుని ఈ యొక్క వర్షాల నుండి తీవ్రమైన తుఫానుల నుండి తండ్రి మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి వందనములు నాయన తండ్రి. మీ యొక్క పాద సన్నిధికి చేరి మిమ్మలను పాటల ద్వారా మహింపరిచి ఉండగా తండ్రి, ఇంకను దేవా ప్రతిరోజు కూడా మిమ్మలను మహింపరిచేటటువంటి మహాభాగ్యం మాకు మీరు దయచేస్తున్న విధానాన్ని బట్టి వందనములు నాయన. వాక్య పరిచర్యలో కూడా మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని కోరుతూ ఈ రాత్రికాలం ముందు విత్తబడే ప్రతి మాట మా యొక్క హృదయంలో నింపబడి నాటబడి తండ్రి వాక్యానుసారముగా తండ్రి మేము బ్రతికేటటువంటి భాగ్యం మాకందరికీ ప్రసాదించమని కోరుతూ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడు వేడుకుని అడుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మహోన్నతమైన నామమున నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ రోజున ఈ రాత్రికాల మందు క్రీస్తు బోధల సారాంశ శీర్షికలో యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బోధలు ఆ యొక్క సారాంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇందులో 44 పాఠాలను మనం విన్నాం. ఇప్పుడు 45వ పాఠంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. నోట్స్ రాసుకునే వాళ్ళు నెంబర్ వైజ్ రాసుకుంటే ఈ యొక్క విషయాలన్నీ మీకు అర్థమవుతుంటాయి. క్రీస్తు బోధల సారాంశ శీర్షికలో 45వ పాఠాన్ని ఈ రాత్రికాలం ముందు మనం వినబోతున్నాం. యేసుక్రీస్తు వారు ఒకనొక సందర్భంలో ఆయన అనేక చోట్ల ఆయన సువార్తను ప్రకటించడం, అద్భుతాలు మహత్కార్యాలు చేయటం, ఈ విధమైన పరిచర్య ఆయన కొనసాగిస్తూ ఒక ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. ఈ యొక్క అంశాన్ని నేను తెలియచేస్తున్నాను. బీద విధవరాలి కానుక, ఏమండి, బీద విధవరాలి కానుక అనేటటువంటి అంశంలో మనం అనుకోవచ్చు మేము చిన్ననాటి నుండి చాలా సందర్భాలుగా చాలాసార్లు ఈ యొక్క మాటలు విన్నామండి, బీద విధవరాలి కానుక గురించి మాకు తెలుసు అని అనుకోవచ్చు. అయితే ఇది దేవుని వాక్యం కనుక మనకెంత తెలిసినా ఇంకా లోతైన సంగతులు మనం చదివిన ప్రతిసారి, వింటున్న ప్రతిసారి నేర్చుకోవాలన్న ఆశ కలిగినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా దేవుడు మనకు నేర్పిస్తాడు. కనుక ఈ రాత్రికాలం ముందు ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం, మాకు తెలుసులే అన్నటువంటి ఆలోచనతో కాకుండా దేవుడు మాకు ఈ రాత్రి ఏం నేర్పించబోతున్నాడు అన్నటువంటి ఆలోచనతో వినాలని కోరుతూ ఉన్నాను. ఏమండి, ఇది మనకు మార్కు సువార్తలోను అదేవిధంగా లూకా సువార్తలో కూడా ఈ యొక్క సందర్భం మనకు కనబడుతుంది. ఈ మార్కు సువార్తలో ఉన్నటువంటి సందర్భాన్ని ఈ రాత్రి కాలం ముందు మనం వినబోతున్నాం. ఏమండి, బీద విధవరాలి కానుక. ఏమండి, మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి ఈ యొక్క పేరాలో ఈ యొక్క అంశం మనకు కనబడుతుంది. జాగ్రత్తగా విందాం ప్రియమైన దేవుని వర్లారా. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆయన ధనానికి పెద్దపీట వేసేవారు కాదండి. ఏమండి, డబ్బులు ఇచ్చుకోవడంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ, ధనాన్ని దాయాలి అన్నటువంటి ఆలోచనతో కానీ, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్నటువంటి కాలిక్యులేషన్తో కానీ ఆయన ఎప్పుడు కూడా ఉండేవారు కాదు. అయితే ఒకనొక సందర్భంలో ఆయన ఒక ప్లేస్లో కూర్చున్నారు. ఆయన ఎక్కువగా సమాజ మందిరంలో బోధ చేయడానికి వెళ్ళేవారు. ఏమండి, సమాజ మందిరాల్లో ఆయన బోధించేవారు. విశ్రాంతి దినాన ఆయన దేవుని మందిరంలో గడుపుతూ అక్కడ ఉన్నటువంటి యూదులకు లేదా ఇశ్రాయేలీలకు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన తెలియచేసేవారు. ఇదే క్రమంలో
ఒక సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తులు వారు ఏమండి ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి. ఇక్కడ ఏం కనబడుతుందండి మనకి? కానుక పెట్టే, కానుక పెట్టే ఆఫరింగ్ బాక్స్ అనేది మనకు కనబడుతుంది. మనం అనుకోవచ్చు ఏమండి కానుక పెట్టి కనబడటం ఏంటి, మన దగ్గరికే కదా ఆరాధనలో చంద కర్ర పట్టుకుని ఎవరొకరు యవనస్తులు కానీ లేదా ఎవరన్నా వారు నిర్ణయింపబడిన వారు ప్రతి ఒక్కరి దగ్గరికి ఆ యొక్క కర్ర పట్టుకుని వస్తే మనం కానుకలు అందులో వేస్తాం కదా. ఇక్కడ కానుక పెట్టి కనబడుతుందేంటి అన్నటువంటి ఆలోచన మనకు రావాలి, వచ్చే ఉంటుంది ఈ యొక్క సందర్భం చదివేటప్పుడు. అయితే చాలా మందిరాలలో ఏమండి కానుక పెట్టెలు ఉంటాయి, బాక్సులు అనేవి ఉంటాయి. మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్ని సంస్కృతిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ కూడా ఏదో ఒక పెట్టు ఉంటుంది ఏమండి. ఎక్కువగా యొక్క పెట్టె బయటకు ఉండేలాగా పెడుతూ ఉంటారు ఏమండి, అంటే ఆ యొక్క కానుక బయట నుండి లోపలికి వచ్చి లేదా లోపలికి వచ్చి తాళం తీసుకుని లోపలికి వచ్చి ఏమండి అక్కడ కాసేపు ఉండి లోపలికి వచ్చి లోపల కానుకేసేలా పెట్టండి. కానుక పెట్టి ఎప్పుడు కూడా బయటే పెడుతూ ఉంటారు, పెట్టి లోపలికి ఉంటుంది, కానుక వేసే చోటు మాత్రం మన చేయి అందడానికి బయటకు పెడుతూనే ఉంటారు, అవి మనకు తెలుసు. అయితే బైబిల్ చరిత్రలో మనం ఆలోచన చేసినప్పుడు కానుకలు పెట్టెలు అనేవి వారు పూర్వకాలంలో నిర్ణయించేవారు. దేవుని మందిరాల్లో, దేవుని మందిర ఉపకరణాల్లో కానుకలు పెట్టే, అదేవిధంగా ప్రభు బల్ల ఏమండి ఇలాగా కొన్ని పాత్రలు అనేవి నిర్ణయించేవారు. ఈ విధంగా ఆ యొక్క ఇస్రాయేలీల కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క కానుకలు పెట్టి ఎదురు కూర్చోను, అంటే పెట్టి దగ్గర లేకపోతే లెక్క పెట్టడానికో కాదండి, మీరు నాకు ఎదురుగా ఉన్నారు, మీరు ఇందులో ఎంతమంది వాక్యం వింటున్నారో ఎవరు వాక్యం వింటం లేదో నా కంటికి క్లియర్గా కనబడుతుంది ఏమండి, నేను మీకు కూడా క్లియర్గా కనబడుతూ ఉన్నాను. అంటే ఎదురుగా ఉండేటప్పటికీ ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ప్రభువారు ఆయన కూర్చున్నారు, ఆయన కూర్చున్న ప్లేస్కి ఆపోజిట్లో కానుకలు పెట్టుంది. కానుకలు పెట్టి దగ్గర ఏం చేస్తారు, కానుకలు వేస్తారు ఏమంటే చంద కర్ర పట్టుకుని మీ దగ్గరికి వచ్చారంటే ఏం చేస్తారు, కానుక వేస్తారు, చంద వేస్తారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది సందర్భంలో జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట ఎవరు చూస్తున్నారు, ఎదురుగా కూర్చున్నటువంటి ఆయన చూస్తున్నారు. ఆయన అక్కడ అలా సైలెంట్గా కూర్చున్నారు, చాలామంది వరుసగా వస్తున్నారు, జన సమూహము అంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఒక్కొక్కరు కానుక వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఏమండి, వస్తున్నారు కానుక ఇచ్చి వెళ్ళిపోతున్నారు, కానుక పెట్టెలో వేసి వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అదే, జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచిచుండెను. ఇలాగ వేసే క్రమంలో ఆ కానుకలు వేయడానికి వచ్చిన వారు కూడా ఎవరున్నారంటండి, ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి. ధనవంతులైన వారనేకులు ఆ జన సమూహంలో ఉన్నారన్నమాట. ఆ ధనవంతులైన వారనేకులు ఎలా వేస్తున్నారంటండి కానుకలు, విశేషముగా అంటే తక్కువ వేస్తున్నారా ఎక్కువ వేస్తున్నారా, చాలా ఎక్కువ విశేషం. ఈ విశేషం అన్నటువంటి పదానికి మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. అప్పుడప్పుడు టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది, ఒక అజ్ఞాత భక్తుడు కోటి రూపాయలు హుండీలో వేసి వెళ్ళిపోయాడు, అతని పేరు అక్కడ లేదు. అజ్ఞాత భక్తుడు అంటే అతని పేరు అజ్ఞాత భక్తుడు కాదు, అతనికంటూ పేరుంది, కాకపోతే నేను ఇంత ఇస్తున్నానని ఆయన అనౌన్స్మెంట్ చేయకుండగా అక్కడ కానుకలు పెట్టెలో ఆ యొక్క కోటి రూపాయల ధనాన్ని కానుక వేసేసి వెళ్ళిపోయాడు అంతే. ఎవరేశారు తెలియదు ఏమండి, 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది కూడా రకరకాలుగా కానుకలు వేస్తూ ఉంటారు, తక్కువ వేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ వేసే వాళ్ళు ఉంటారు ఏమండి. అందులో ఎవరు ఎంత వేశారో నాకు ఎలా తెలుస్తుంది, నాకు తెలియదు. నాకు చెప్పారు అనుకోండి, నాకు చెబితే నాకు తెలుస్తుంది. కొంతమంది చెబుతారు కదా మాకు పలానా మేలు జరిగిందండి అందుకని మేము ఇంత కానుకిస్తున్నాం అని ఎవరన్నా చెప్పారనుకోండి నాకు తెలుస్తుంది, లేకపోతే
మీ దగ్గరికి వచ్చినటువంటి ఆయొక్క చందాలో ఆయొక్క కానుకల పాత్రలో మీరు గుప్పిళ్ళతో అందులో వేస్తారు. లోపలికి వెళ్ళింది అది ఎంత ఇస్తారో నాకు ఎలా తెలుస్తుంది? నాకైతే తెలియదు. ఏమండి అందులో ఎంత వేస్తున్నారో తెలియదు, ఏం వేస్తున్నారో తెలియదు, వేస్తున్నారో లేదో కూడా తెలియదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కానుకలు పెట్టుకు ఎదురుగా ఉన్నారు. ఆ యొక్క కానుకలు పెట్టుకు ఎదురుగా ఉంటే చాలామంది జనాలు వచ్చి కానుకలు వేస్తున్నారు. అందులో ధనవంతులైన వారు కూడా ఎక్కువ మందే వచ్చారంటండి. ధనవంతులైన వారు అనేకులు కానుకలు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు వాళ్ళు? విశేషముగా. ఇప్పుడు న్యూస్ చెప్పాను కదండి నేను, అజ్ఞాత భక్తుడు కోటి రూపాయలు కానుక వేసి వెళ్ళిపోయాడని. దాన్ని విశేషమంటారా కాదంటారా? ఏమండి అలాగని ఇక్కడ కోటి రూపాయలని కాదు, కానీ ధనవంతులు కదండి, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిని బట్టి చాలా కానుక ఎక్కువ కానుక వేసి వెళ్ళిపోతున్నారు. ఎందులో? కానుకల పెట్టెలో. ఏమండి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు, లేదా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు, చర్చిలోనికి వచ్చిన వాళ్ళు అందరూ ఒకే కానుక ఇస్తారా? లేదు. వాళ్ళ కలిగినటువంటి స్థితిని బట్టి, వాళ్ళ ఉద్యోగాలను బట్టి, వాళ్ళ వ్యాపారాలను బట్టి, వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి, దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి మేలును బట్టి కానుక ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానుక ఇవ్వని వాళ్ళు ఉంటారు, తక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ప్రతి వారు ఈక్వల్గా ఇంతే వేసేవాళ్ళు, ఇంకా వాళ్ళు అంతకంటే తక్కువ ఎవరు, అంతకంటే ఎక్కువ కూడా ఎవరు, అంతే వేస్తారు. వాళ్ళు అలా ఫిక్స్ అవుతారు. అది వాళ్ళ మనస్తత్వం, అది వాళ్ళ ఇష్టం. ఏమండి ఈ విధమైన పరిస్థితులు మన మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఒకసారిగా మనం కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఇప్పుడు చెబుతున్నటువంటి సందర్భంలోనికి వెళ్ళాలి. ఏమండి ఆయన ఒక దేవాలయంలో ఒక సమాజ మందిరంలో ఉండటం, లేదా అక్కడ కూర్చోవటం, అనేక మంది జనాలు ఆ యొక్క కానుకలు పెట్టి దగ్గరికి రావటం, అందులో ధనవంతులైన వారు అనేకులు కూడా ఆ యొక్క టెంపుల్లోనికి రావటం, వారు కూడా కానుకలు వేయటం. ఆ కానుకలు కూడా ఎలా వేస్తున్నారు వాళ్ళు? విశేషముగా, చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఆ యొక్క కానుకలు వేయటం అనేది అక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు వారు ఇదంతా చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడడం లేదు, ఆయన అలా సైలెంట్గానే ఉన్నారు. అక్కడ ఆ యొక్క సందర్భం జరుగుతుంది. ఏమండి అలాగ వేయిచుండరి. ఈ క్రమంలో ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఏమండి ఇక్కడ ఒక సందర్భం జరిగింది. కానుకలు వేసే క్రమంలో ఈయన అంత పరిశీలన చేస్తున్నారు కదండి ప్రభువారు. అలా ఆయన పరిశీలన చేస్తూ 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 ఉండగా ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారండి? ధనవంతులైన వారు. ఎంతమంది? అనేకులు వచ్చారు. ఎలా వేస్తున్నారు? విశేషముగా వేస్తున్నారు. ఏమండి ఆ పెట్టి మరి సరిపోతుందో సరిపోవట్లేదో, ఎంత పెట్టుందో తెలియదు, కానీ ధనవంతులైన వారు అనేకులు బహువిశేషముగా కానుకలు వేస్తున్నారు. అంతా చూస్తున్నారు ఆయన. అంతమంది ధనవంతులు విశేషముగా కానుకలు వేస్తుంటే మాట్లాడకుండా కూర్చున్నటువంటి ప్రభువారు ఏమండి ఇప్పుడు శిష్యులను పిలిచారు. రెండు 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 అన్నాడు. పిలిచారు ఆయన, శిష్యులంతా వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు అన్నారు. ప్రభువా కానుకల సమర్పణ జరుగుతుంది ప్రభువా. అవునవును కానుకల సమర్పణ జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా సిచ్యువేషన్? ఏంటి ప్రభువా? ధనవంతులైన వారు అనేకులు వచ్చి విశేషంగా కానుకలు వేస్తున్నారు. అవును ప్రభువా, మేము ఇందాక నుంచి అదే చేస్తున్నాం. ఈరోజు చాలా ఎక్కువ రాబడి వచ్చేలా ఉంది. ఏమండి ఎక్కువ రాబడి, ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ వచ్చేలా ఉంది. చాలామంది విశేషంగా కానుకలు వేస్తున్నారు ప్రభు. ఇందాక నుంచి మేము కూడా అదే చూస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి యోధా గారు కూడా అదే నిదానంగా చేస్తున్నారు. ఏమండి యోధా గారిని ఎందుకు మెన్షన్ చేస్తున్నాం? ఆయనకు కొంచెం ఇష్టం లేండి. మనలాగా మనకు కూడా ఇష్టమే కదండి డబ్బులంటే. డబ్బులంటే ఎవరికి చేయదండి? డబ్బులంటే ఎవరికి చేయదు కదా, అందరికి ఇష్టమే. ఏమండి మేమంతా అదే చూస్తున్నాం. ఈరోజు గెల్లా పెట్టి నిండిపోయేలా ఉంది. అందరూ చాలా ఎక్కువ మంది వచ్చారు ఈరోజు అందులోకి.
ఎక్కువ మంది కానుకలు వేస్తున్నారు. అందులోకి ధనవంతులైన వారు సెలబ్రిటీస్ అందరూ కూడా ఈరోజే వచ్చారు. ఈ సెలబ్రిటీ మహానుభావులంతా కూడా చాలా విశేషంగా వేస్తున్నారు, అదే చూస్తున్నారు ప్రభువా అన్నారు. మరి నేను చెప్పేది అది కదా అంటున్నాడు ఆయన. మరేంటి ప్రభువా? ఆ లైన్లో ఒక భేద విధవరాలు వచ్చింది. భేద విధవరాలు వచ్చిందా ప్రభువా? అయితే ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదులే అన్నటువంటి పరిస్థితి. కాదు కాదు, భేద విధవరాలు కానుకేసింది ఎంతో తెలుసా? ఎంత వేస్తుంది ప్రభువా? ఏమండి ఎంత వేస్తుంది ప్రభువా? ఏమో ఆమెకి ఉన్న దాంట్లో ఏదో వేస్తుందేమో. కాదు కాదు, ఆమె 2 కాసులు వేసింది తెలుసా? 2 కాసులు ప్రభువా, అది చాలా తక్కువ కదా. ఏమండి 2 కాసులు అంటే చాలా తక్కువ కదా ప్రభువా? కాదు కాదు, ఈ ధనవంతులైన వారు అనేకులు వీళ్ళంతా కానుకేశారు కదా, ఈరోజు వేసినటువంటి ఈ యొక్క జాబితాలో ఎక్కువ వేసింది ఎవరో తెలుసా? ఇంకెవరు ప్రభువా? ఏ సెలబ్రిటీ? ఎవరతను? అతను చూడాలి ఒకసారి, పేరు మైక్లో చెప్దామా అన్నటువంటి ఆత్రత. కాదు కాదు, ఈ భేద విధవరాలు ఎక్కువ వేసిందని చెప్తున్నాడు. ఏమండి ఆమె గురించి చెప్పేటప్పటికే ఒక ఆలోచన వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. విధవరాలు అని చెప్పడం లేదు, భేద విధవరాలు అని చెబుతున్నారు. విధవరాలంటే ఆ భర్త చనిపోయినటువంటి స్త్రీ. భర్త చనిపోయినటువంటి స్త్రీకి ఆస్తి లేకుండా ఉండాలన్నటువంటి రూల్ ఏం లేదు కదా. ఆమె కూడా 1 కోట్ల రూపాయలు ఆస్తి ఉండొచ్చేమో, భర్త చనిపోతే ఏమైంది? ఏమండి భర్త చనిపోతే ఏమైంది? పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండొచ్చేమో, పెద్ద పెద్ద బిజినెస్లు ఉండొచ్చేమో, ఏమండి 1 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిపోస్తులు ఉండొచ్చేమో, భర్త చనిపోయాడు అంతే. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ అది కాదండి. భేద విధవరాలు, ఏమండి భర్త లేడు, రెండవది భేద స్థితిలో ఉన్నదామే. భర్త ఉంటే ఒకవేళ ఆమె స్థితి వేరేగా ఉండునేమో, భర్త లేడు విధవరాలు కనుక. ఏమండి భర్త లేడు, విధవరాలు, ఆమె విడో. అలా తనకంటూ భర్త సహాయము, మగతోడు లేకుండా జీవనాన్ని కొనసాగిస్తున్న ఆమె, ఆమె ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? భేదరికంలో ఉంది, పేదది, పేదరాలు. భేదరాలు అంటే అర్థం అంతే కదండి, పేదరాలు. ఏమండి 2 కాసులు కానుకిచ్చిందా? అందులో గొప్పేముంటుందండి? మనమైతే అలానే అనుకుంటామేమో, శిష్యులైతే అలానే అనుకుంటారేమో, ఆ సిచ్యువేషన్లో ఎవరు చూసినా అలానే అనుకుంటారేమో. కానీ ప్రభువారికి ఆ భేద విధవరాలు వేసినటువంటి 2 కాసులు ఎలా కనబడుతున్నాయి? చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఏమండి రేపు నుంచి మన చర్చిలో ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. ఏమండి రేపు అనౌన్స్మెంట్ చేయాలి, కాకపోతే సందర్భం కనుక మాట్లాడుతున్నా. ప్రతి వారం ఆరాధనలో భాగంగా కానుకల సమర్పణ జరుగుతూ ఉంటుంది కదండి. కానుకల సమర్పణలో మన దగ్గరకు ఎవరొకరు అది పట్టుకుని వచ్చి, చందా కర్ర పట్టుకుని వచ్చి కానుకలు స్వీకరిస్తూ ఉంటారు. రేపటి నుండి ఏం జరుగుతుందంటే, ఒక బాక్స్ అనేది ఇక్కడే పెడతాం, బాక్స్ కూడా ఇక్కడే ఉంది. ఏమండి బాక్స్ ఇక్కడే ఉంది. ఆరాధన అంటే ప్రభు బల్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత బాక్స్ ఇక్కడే ఉంటుంది. రేపు నుంచి మీరు అందరూ ఒక వరుసలో వచ్చి కానుక వేసి మరో వరుసలో వెళ్ళి మీ యొక్క ప్లేస్లో మీ సీట్లో మీరు కూర్చుంటారు. ఏమండి రేపు నుంచి అదే జరుగుతుంది. అయితే ఎవరైనా 1-2 రూపాయలు పట్టుకొని చేశారనుకోండి, కూర్చున్న వాళ్ళంతా చూస్తాం కదా, ఇక నేనే ఉంటాను, నేను చూస్తాను. మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు చూస్తారు, వెనకాల ఉన్నవాళ్ళు వాళ్ళు చూస్తారు. అందరూ వరుసలో వచ్చి వాళ్ళకు కలిగినది, వాళ్ళ దేవునికి ఇవ్వాలనుకున్నది, ఏమండి వాళ్ళ హృదయంలో నిశ్చయించుకున్నది, దేవుడు వాళ్ళకు చేసినటువంటి ఉపకారములను బట్టి, మేలును బట్టి వాళ్ళు తీసుకొచ్చి కానుకలు వేస్తూ ఉంటారు. అందులో ఎవరైనా 1-2 రూపాయలు వేశారనుకోండి, చూసేవాళ్ళకి అంతా ఎలా ఉంటుంది? నవ్వుగా ఉండదు ఉంటుంది, ఉండదా? ఖచ్చితంగా అలానే అనుకుంటారు, ఖచ్చితంగా అలానే అనుకుంటారు. 1-2 రూపాయలు కాయిన్స్, ఏమండి 1 రూపీ కాయిన్స్ 2 పట్టుకుని వచ్చి ఎవరన్నా వేశారనుకుందాం, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఈ 2 రూపాయలు వేసిన ఆమెని చూసి, లేదా అతన్ని చూసి
100 రూపాయలు ఎవరైనా కానుకేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? విక్రించినట్టు ఉంటుంది కదండి. అతను గుండేటటువంటి మనసు ఎలా ఉంటుందంటే, అప్పుడు నేను 100 వేసాను, ఈమె 2 రూపాయలు వేసిద్ది, లేదా ఇతను 2 రూపాయలు వేసాడు, నేను 100 రూపాయలు ఇచ్చాను దేవునికి కానుక, దేవుడు ఎవరిని చూస్తాడు ఇప్పుడు? నన్నే చూస్తాడు. ఎందుకని? నేను 100 ఇచ్చాను కనుక నన్ను చూస్తాడు. దేవుడు 100 సార్లు నన్నే చూస్తాడు అనుకుంటా. ఏమండి, 2 రూపాయలు ఇచ్చిన నేను దేవుడు పట్టించుకోలే, నన్ను చూస్తాడు దేవుడు, అమ్మయ్యా అనిపిస్తుంది. కానీ దేవుడు అంటండి, 100 ఇచ్చినోడిని చూస్తాడు, 2 రూపాయలు ఇచ్చినోడిని కూడా చూస్తాడు. అయితే ఆ ఇస్తున్నటువంటి నిన్ను చూడటం అంటే అర్థం ఏంటంటే, నీ మనస్సును చూస్తాడు ఆయన, నీ పరిస్థితులను చూస్తాడు, నీ స్థితిగతులను చూస్తాడు ఆయన. ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దేవునికి ఇచ్చే క్రమంలో. ఏమండి, మనం మనస్ఫూర్తిగా ఇస్తున్నామా, తిట్టుకుంటూ ఇస్తున్నామా, బాధ్యతగా ఇస్తున్నామా, మనకి ఉండిస్తున్నామా, లేకుండా ఇస్తున్నామా? మనం చాలా కార్యక్రమాలకు స్పాన్సర్ చేస్తూ ఉంటాం దేవుని కార్యక్రమాల్లో, ఇదే మందిరంలో. ఏమండి, చాలా సందర్భాల్లో మీటింగ్స్ కావచ్చు, ఏమన్నా వస్తువులు కొనే క్రమంలో కావచ్చు, ఏమండి ఏమన్నా పని జరుగుతుందంటే దానికి సంబంధించి కావచ్చు, ప్రతి సందర్భంలో దేవుడు చూసేది ఒకటేనండి, మీకు ఉండిస్తున్నారా, అప్పు చేసిస్తున్నారా, లేదా నా పోరు పడలేకిస్తున్నారా. ఏమండి, లేకపోతే మన పక్కోళ్ళో ఎదురుల్లో వెనకల్లో ముందల్లో ఎవరో ఒకరు ఇచ్చారు, మనం ఇవ్వకపోతే బాగోదేమో అని ఇస్తున్నామా, లేదా నన్ను తిట్టుకుంటూ ఇస్తున్నామా, లేదా దేవుణ్ణే తిట్టుకుంటూ ఇస్తున్నామా? ఏమండి, ఇన్ని కారణాలు వెతుకుతాడు తెలుసా దేవుడు. చాలామంది నాకు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు, చాలామంది ఇతనికి పనేమి లేదేమో అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు, చాలామంది దేవుణ్ణి తిట్టుకుంటారు, చాలామంది ఎవరైతే ఇక్కడ నిలవబడి పరాన పనికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు కానుక తీసుకురావాలని ఎవరైతే చెబుతారో వాళ్ళని తిట్టుకుంటారు. చాలామంది మన పక్క వాళ్ళు ఇచ్చేసారు, వీళ్ళకి పని పాటమే లేదు, మనకేమో బోల్డ్ ఖర్చులు ఉన్నాయి, ఈడేమో కానుక ఇచ్చేసాడని పక్కను తిట్టుకుని కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరన్నా ముందు ఇచ్చారనుకోండి, ఏమండి అలా కూడా అనుకుంటారు కదా, ఇచ్చేదేదో తక్కువ ఇవ్వాలి కానీ ఎంత ఇచ్చేస్తే మేమెక్కడి నుంచి తెచ్చేవాం. చాలా రకరకాలుగా అనుకుంటాం మనం, మానవ స్వభావము ఇంతే, ఇలానే అనుకుంటాం మనమంతా కూడా. అయితే దేవుడు అలా అనుకోడు, మరి దేవుడైతే అలా అనుకోడు. నువ్వు 2 రూపాయలు ఇచ్చినా నీ మనసు చూస్తాడు, నీ పరిస్థితి చూస్తాడు, నీ స్థితిగతులను ఆయన కాలిక్యులేట్ చేస్తాడు. అయినా దేవునికి ఇస్తే మనం ఏమి నష్టపోతామండి, ఏమి నష్టపోతామా? దేవుని పనికి కానీ దేవుని సేవకు కానీ మనం 1 రూపాయి ఖర్చు పెట్టామనుకోండి, దేవుడు నిజంగానే మన జీవితంలో ఆ 1 రూపాయికి మనకి మీకు చీటీలు కడుతూ ఉంటారు కదా, వడ్డీకి డబ్బులు తీసుకుంటారు, చీటీ కరెక్ట్గా కట్టేశారనుకోండి అతను మీకు చెప్పినటువంటి ఇంట్రెస్టే వేస్తాడు. వాయిదాలు ఎగ్గొట్టేసి కడుతున్నాం అనుకోండి, అతను చెప్పినటువంటి ఇంట్రెస్ట్ కంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఏమండి, వడ్డీలు చక్ర వడ్డీలు బోర్ వడ్డీలు అనేసి ఇలా ఉంటాయండి లెక్కలు, బీకామ్ స్టూడెంట్స్కి తెలుస్తాయి. ఏమండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మనం 1 రూపాయి ఇస్తే దేవుడు 1 రూపాయిని 100 రెట్లు చేసి మరి ఇస్తానంటున్నాడు. ఆయన దేవునికి ఇస్తే నష్టపోం. ఏమండి, దేవుని పరిచర్యకు దేవుని సేవకు దేవుని మందిరానికి ఇస్తే మనం ఏం నష్టపోం? మనం ఎలా ఫీల్ అవుతామంటే, అదేదో ఒక వ్యక్తికి ఇస్తున్నట్టుగా, ఒక సేవకునికి ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోతాం. అలా సేవకునికి ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి తిట్టుకుని పట్టుకొచ్చి అక్కడ పెడతాం, అప్పుడు దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. ఇది మన జనరల్గా మానవ నైజంగా మానవ సహజంగా ఆలోచించేటటువంటి పరిస్థితులు ఎలానే ఉంటాయి ప్రియమైన దేవుని వర్లారా. మానవులంగా మనం ఎక్కువగా ఎలానే ఆలోచన చేస్తుంటాం. అయితే ఇక్కడ ప్రభువారు చూస్తున్నారు అందరినీ, అందరికీ ఏం కనబడుతుందంటే సెలబ్రిటీలు వచ్చారు. చూపు అంత ఎవరి మీద ఉంటుంది? ఆ సెలబ్రిటీల మీదే ఉంటుంది, ప్రముఖులు కదండి, ధనవంతులైన వారు అనేకులు ఉన్నారు కదా, అందరి చూపులు వాళ్ళ మీదే. ఈమె వచ్చింది, ఈమె పెద్ద సెలబ్రిటీ, ఈమె ఎంత కానుకేస్తుందో, ఇతను వచ్చాడు, ఇతను పెద్ద హీరో, ఇతను ఎంత ఇస్తాడో. ఏమండి, ఎమ్మెల్యే గారు వచ్చారు, అబ్బో ఈయన ఎంత వేస్తాడు, సాక్షాత్తు సీఎంఏ వచ్చాడు దేవుని దర్శించుకోవడానికి, ఈయన ఎంత వేస్తాడు హుండీలో. ఏమండి, అందరి చూపులు ఎవరి మీద ఉంటాయి?
ఈ సెలబ్రిటీల మీదే, ఉన్న వాళ్ళ మీదే, ధనవంతుల మీదే. కానీ ప్రభు వారి చూపు ఎవరి మీదకి వెళ్ళిందండి? పేద విధవరాల మీదకి వెళ్ళింది. అందరితో పాటు బీదలు కూడా వెళ్తారు దేవుని ఆరాధన చేయడానికి, దేవుని పూజించడానికి, దేవుని కొలవడానికి. ఏమండి, వీళ్ళందరికీ ఎవరు కనబడుతున్నారంటే వీళ్ళంతా గొప్ప గొప్పలే కనబడుతున్నారు. కానీ ప్రభు వారికి ఎవరు కనబడుతున్నారు? బీద విధవరాలండి. పేద తల్లి కనబడుతుంది. శిష్యులు పిలిచారు, చెబుతున్నారు ఈరోజు ధనవంతులైన వారు అనేకులు వచ్చారు. వాళ్ళు చాలా గొప్పగా ఉన్నతంగా, వాళ్ళేం తక్కువ ఇవ్వలేదండి. ప్రభువారు కూడా తక్కువ ఇచ్చారని చెప్పట్లేదు. విశేషం కంటే ఇందాక న్యూస్ చెప్పినట్టుగా లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, అంత ఇప్పుడంటే లక్షలు కోట్లు, అప్పుడు కూడా లక్షలు కోట్లు అనలేదు కానీ అంతకంటే విలువైనగా వాళ్ళు చూసేవారు. అలా వాళ్ళ స్థితిని బట్టి చాలామంది ఇచ్చారు. అందరినీ చూశారు ఆయన. కానీ ఒక ఆమె గురించి చెబుతున్నాడు ఆయన. పేద విధవరాలు కానుక వేసింది, రెండు కోసలు వేసింది. వీళ్ళు వేసినటువంటి ఈ కానుకలందరికంటే ఈ పేద విధవరాలు ఇచ్చినటువంటి కానుకే గొప్పది అని చెప్తున్నాడు. ఏమండి, మనం అప్పుడప్పుడు కొంతమంది మీద హోప్స్ పెట్టుకుంటాం. ఏమండి, ఒక మీటింగ్ పెడుతున్నాం, దానికి సుమారుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని మనం ముందుగా సంఘంలో ఉన్నటువంటి మనం మాట్లాడుకుంటాం కదండి. 50,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఈ ఖర్చుని మనం షేర్ చేసుకోవాలి. ఎలా? టెంట్ ఎవరు పెట్టుకుంటారు, సౌండ్ ఎవరు పెట్టుకుంటారు, లైటింగ్ ఎవరు పెట్టుకుంటారు, ఏమండి భోజనాలు ఎవరు పెట్టుకుంటారు, ఇలాగ మనం షేర్ చేసుకుంటాం. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన ఒక వ్యక్తి మీదకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఎవరా వ్యక్తి అంటే, ఈ సంఘంలో ఎవరైనా ఒక మంచి పొజిషన్లో ఉండి, ఒక మంచి ఉద్యోగంలో ఉండి, బాగా ధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తి మీదకి అందరి ఆలోచనలు, అందరి మనసులు వెళ్ళిపోతాయి. ఈ మీటింగ్ ఇతను 10,000 ఇస్తాడేమో, ఏమండి ఈ మీటింగ్కి ఇతను 20,000 సర్దుకుంటాడులే అనుకుంటాం కదండి. పైకి చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ మనం అలా అనేస్తే మనల్ని ఎక్కడేమంటాడు అనేసి మనం అలా చెప్పాం. కానీ మనసులో అనుకుంటాం పలానా వ్యక్తి అయితే ఈ మీటింగ్ ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి 10,000 రూపాయల వరకు బరా ఇస్తాడు, లేదా 20,000 రూపాయల వరకు ఇస్తాడు ఇతను, మిగిలింది మనం చూసుకొచ్చని మనం ఫిక్స్ అయిపోతూ ఉంటాం. ఆఖరికి ఏమండి 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు అని ఎవరి మీదైతే మనం హోప్స్ పెట్టుకుని ఉంటామో ఆ వ్యక్తి 500 ఇస్తాడు. ఏమండి ఒక పూట తిని, ఒక పూట తినకుండా అనారోగ్యంతో ఉండి కూలి పని చేసుకునే వాళ్ళేమో 5,000 రూపాయలు ఇస్తారు. ఏమండి నిజంగా చాలా సందర్భాల్లో దేవునికి ఎక్కువ కానుకలు ఇచ్చేవారు ఎవరు అంటే పేదలే, సరిగా తిండి లేని వారే, సరిగా ఆరోగ్యం లేని వారే, మంచి బట్టలు లేని వారే, మంచి ఇల్లు లేని వారే, మంచి ఉద్యోగం లేని వారే. ఏమండి అన్నీ ఉన్నవాళ్ళు ఏమండి దేవునికి 1 రూపాయి కూడా ఇవ్వరండి. ఏమండి మీరు లోకంలో సమాజంలో ఒక సామెత వినే ఉంటారు, ఏమండి వాడండి ఎంగిలి చేతిని కాకికి కూడా ఇద్దపడు అని. అంటే అర్థం ఏంటి? అంత పిసిని కొట్టుడని అర్థం. దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఇలానే ఉంటారండి. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవరి మీద హోప్స్ పెట్టుకోకూడదు. ఒక కార్యక్రమం జరుగుతుంది, దేవా నా జీవితంలో ఇన్ని మేలులు చేశారు కదా, నా బాధ్యతగా నేను ఇంత ఇస్తాను, మరి స్తోమత సరిపోదేమో, అప్పు చేసైనా ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉందేమో. ఏమండి నీ మనసును దేవుడు చూస్తాడు, నీ మనసును చూస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి, నువ్వు ఎంత మనసు, ఏ మనసుతో, ఏ ఆలోచనతో నువ్వు కానుకిస్తానని దేవుడు చూస్తాడు. దానికి తగినటువంటి ఫలితాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు లేదా ప్రభు వారు ఏమంటున్నారంటే, నా సేవకునికి లేదా నా పరిచారకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాళ్ళ యొక్క ప్రతిఫలాన్ని నేను ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. వడ్డీ వడ్డీ వేసి ఇస్తానంటున్నాడు ఆయన. ఏమండి అంటే సేవకునికే సహాయం చేస్తే, చన్నీళ్ళు ఇస్తే నేను అంత ఇస్తానంటుంటే సాక్షాత్తు దేవుని పనికే ఇస్తే, ఏమండి సాక్షాత్తు దేవుని పనిలో మనం వాడబడాలని ఇస్తే దేవుడు ఇవ్వకుండా మానేస్తాడా? అందుకని దేవునికి ఒక్కసారి మనం ఇచ్చి చూస్తే మరలిప్పుడు ఇవ్వడం మానమండి. మనం ఏమనుకుంటామంటే మన పరిస్థితి బాగాలేదు, అది ఇది అది ఇది అనేసి మనం వెనక్కి వెళ్ళిపోతుంటాం. మన జీవితాలు కూడా అలా వెనక్కి పోతాయి.
ఏమండి ఎప్పుడైనా ఒక స్టెప్ ముందుకి ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి దేవునికి ఇచ్చి చూడండి. దేవుడు దానికి రెట్టింపిస్తాడేమో. అలా అయితే దేవునికి మనం ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఏమండి దేవుడు 1000 రూపాయలు ఇస్తాడేమో. దేవుని పనులు 1000 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, దేవుడు ఏదో ఒక రకంగా 10,000 రూపాయలు సహాయం చేస్తాడేమో. అలాగని అలా అని మరలా బిజినెస్ మైండ్తో ఇవ్వకూడదు సుమా. మరలా ఇక్కడ కూడా పప్పులు కాలేస్తాం. అయితే దేవునికి 10 రూపాయలు ఇస్తే 100 ఇస్తాడు కదా, దేవునికి 100 ఇస్తే 1000 ఇస్తాడు కదా, దేవునికి 1000 ఇస్తే 10,000 ఇస్తాడు కదా అని బిజినెస్ మైండ్తో కనుక కానిగేశారనుకోండి, మరలా పప్పులు కాలేసినట్టే. ఏమండి అది మన ఆధ్యాత్మిక భక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఏమండి మనకు కష్టం అనిపించినా కష్టపడైనా దేవుడికి ఇష్టంగా నువ్వు ఇచ్చేస్తే నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు అనుకోకుండానే దానికి రెట్టింపు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఒకనొక రోజున తిరిగి ఆలోచన చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, నేను పలానా రోజున నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను దేవునికి ఇచ్చాను, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నాకు మరలా దేవుడు ప్రతి ఉపకారమే చేశాడు, నాకు దేవుడు సహాయం చేశాడు అన్నటువంటి ఆలోచన మనం పొందుకుంటాం. అది అనుభవిస్తే తప్ప తెలియదు. ఇంతకీ నేను చెప్పేస్తే మీకు ఏదోలా ఉండొచ్చేమో, అది అనుభవిస్తే తప్ప తెలియదు ప్రియమైన దేవుని వర్లారా. ఇంతలాగా కావండి ఇన్ని సిచ్యువేషన్స్ అక్కడ ఉంటే ఇది శిష్యులకేం అర్థం కాల, అక్కడ ఉన్నటువంటి ప్రజలకేం అర్థం కాల, వాళ్ళకి ఏమర్థమవుతుందంటే సెలబ్రిటీలు వచ్చారు, కానుకలు తెచ్చారు, విశేషంగా కానుకలు పెట్టలు వేస్తున్నారు, అంతే తెలిసింది వాళ్ళకి, ఇంకేం తెలియట్లా. కానీ ప్రభువు వారు మాత్రం ఒక పేద విధవరాలి కానుకను ఆయన లక్ష్య పెడుతున్నాడు చూడండి. తక్కువ వేసింది కదా, తక్కువ అని చూడలేదు ఆయన. పేదది కదా, పేదరికాన్ని చూడలేదు ఆయన. భర్త లేడు కదా, విడో కదా, విడో అని చూడలేదు, విధవరాలు అంటలేదు ఆయన. ఏమండి నీ భక్తిని చూస్తున్నాడు ఆయన. భక్తి జీవితానికి ఏమండి దేవునికి చాలా అన్యోన్యమైన బంధం ఇది. ఏమండి మన భక్తి జీవితానికి దేవునికి ఒక కనెక్టివిటీ ఉంది, దానిని మనం పోగొట్టుకోకూడదు, దానిని మనం కాపాడుకోవాలి ప్రియమైన దేవుని వర్లారా. ఏమండి ఇక్కడ చెప్పినటువంటి మాట అదే, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి మా నాన్నగారు చెప్పేవారు, అర్ధన అని అన అర్ధన బేడ ఇవన్నీ డబ్బులు. ఏమండి వాటితో ఒక వారానికి లేదా 10 రోజులకు సరిపడగా సరుకులు సంతకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏమంటే సరుకులు బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఎండి చేపలు కావచ్చు, మాంసం కావచ్చు, ఇలాగా 1 వారానికి సరిపడగా కిరాణా సరుకులు ఇవన్నీ తెచ్చుకుంటే ఇంకా డబ్బులు మిగిలేవంటండి. అది ఇంకా కాసులు కూడా కాదు, అర్ధన బేడ అన అనేవి ఇంకా కాసులు కూడా కాదు. 50 ఇయర్స్ బ్యాక్ లేదా 40 లేదా 30 ఇయర్స్ బ్యాక్ ఇది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడిది? ప్రభువారు ఉన్నటువంటి కాలం, ప్రభువారి కాలాన్ని మనం ఏమండి 2000 సంవత్సరాలుగా కొలుస్తాం లెక్కల్లో, 2000 సంవత్సరాలుగా మనం లెక్కల్లో చూస్తాం కనుక సుమారుగా 20-30 ఏళ్ళకే సమాజంలో అర్ధనాకి అనాకి బేడాకి ఎంత విలువ ఉంటే 2000 సంవత్సరాలకు పూర్వం వెనక్కి వెళ్ళిపోతే 2 కాసులకు ఎంత విలువ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. ఎక్కువ కాదా, మామూలు ఎక్కువ కాదు, చాలా ఎక్కువ. 2 కాసులకే ఇంత విలువ ఉంటే ఆ కాలంలో, అప్పుడు ఆ సమకాలీన కాలంలో ధనవంతులైన వారు అనేకులు విశేషముగా కానుకలు వేస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత ఎక్కువ వేశారో ఒకసారి ఆలోచించండి. అయినప్పటికీ వారు అంత అధికముగా అంత ఉన్నతంగా విశేషముగా కానుకలు వేస్తున్న ఒక పేదరికంలో కడుబేద స్థితిలో ఉన్నటువంటి ఒక తల్లి, ఏమండి భర్త లేనటువంటి ఒక తల్లి, విధవరాలు పేద స్థితిలో ఉన్నటువంటి విధవరాలు వేసినటువంటి 2 కాసుల గురించి ప్రభువారు మాట్లాడుతున్నారంటే ఆమె భక్తి ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా.
ఏమండి అందుకనే ఆయన అంటున్నారు నెక్స్ట్ వర్డ్లో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి. సమృద్ధి కానుకలు ఎలా వేస్తారండి? మన దగ్గర 1000 రూపాయలు ఉంటే వేస్తే ఒక 100 వేయొచ్చేమో లేదా ఒక 50 వేయొచ్చేమో. అదే కనుక మన దగ్గర ఒక 100 మాత్రమే ఉంటే వేస్తే ఒక 10 వేయొచ్చేమో లేదా ఒక 5 రూపాయలు వేయొచ్చేమో. మన దగ్గర 5 రూపాయలు ఉంటే ఏం చేస్తాం అప్పుడు? 5 రూపాయలు ఉంటే రూపాయి వేస్తామా, అర్ధ రూపాయి వేస్తామా, పావల వేస్తామా, 25 పైసలు వేస్తామా అంటే పావల, 10 పైసలు వేస్తామా, 5 పైసలు వేస్తామా, 1 పైసా వేస్తామా? ఇవన్నీ ఒక 10 ఇయర్స్ వరకు వాడుకలో ఉన్నటువంటి కరెన్సీ, ఇండియన్ కరెన్సీ ఇదంతా. పైసా ఏమండి? 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు ఏమండి? అయితే ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు వీళ్ళంతా సమృద్ధిలో నుండి పట్టుకు చేశారు అంతే. సమృద్ధిలో నుండి పరస నిండా డబ్బులుండి ఏమండి, జేబులో ఒక 50 వేలుండి 10 రూపాయలు వేసాడు అనుకోండి, గొప్ప. ఈ జేబులో కొన్ని కట్టలు, ఈ జేబులో కొన్ని కట్టలు, పైన కొన్ని, పై జేబులో కొన్ని కట్టలు, పాకెట్స్, బ్యాక్ పాకెట్స్లో కొన్ని డబ్బులు పెట్టుకుని మొత్తం ఒళ్ళన్నీ డబ్బులే ఏమండి. అందులో నుంచి లాగి పీకి ఒక 10 రూపీస్ వేసాడు అనుకోండి, 50 వేల రూపాయలు దగ్గర ఉంచుకుని ఒక 10 రూపీస్ వేసాడు అనుకోండి, వచ్చినోడు సెలబ్రిటీనే, గొప్ప. 10 రూపాయలే ఉన్నాయి, 10 రూపాయలు వేసేసాడు, ఇందులో ఎవరు గొప్ప? 50 వేలు దగ్గర పెట్టుకుని 10 రూపాయలు వేసినోడు గొప్పవాడా? 10 రూపాయలు ఉండి 10 రూపాయలు వేసేసినోడు గొప్పవాడా? జనాలు ఏం చూస్తారంటే ఏమండి, సెలబ్రిటీ స్టేటస్ని చూస్తారు, అతని హోదాను చూస్తారు, అతను వేసిన కానుకలు కూడా చూస్తారు. ఆ రోజుల్లో విశేషముగా వేశారని ప్రభువారు చెప్తున్నారంటే వాళ్ళు కోటాను కోట్లు ఏమండి అంత ఉన్నటువంటి స్థితిలో ఉండి వాళ్ళు సమృద్ధిలో నుండే వేశారు, వాళ్ళకు ఉంద కనుక పట్టుకొచ్చేశారు ఏమండి. అయితే మరి విధవరాలు ఎందుకు గొప్పదైంది ఆమె? ఇక్కడ నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేశారని చెప్పాను. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం, ధనవంతులు వాళ్ళకున్నటువంటి సమృద్ధి ధన సమృద్ధిలో నుండి పట్టుకొచ్చి ఇచ్చారు. ఇంకా ఉందా వాళ్ళకి? బతకడానికి ఉందా? వ్యాపారాలు చేసుకోవడానికి ఉందా? తమ భార్యకు బిడ్డలకు ఉందా? ఒక 10 తరాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా సంపాదించకుండా బ్రతకడానికి ఆస్తి ఉందా? ఉంది. సేఫ్ జోన్లోనే ఉన్నారు వాళ్ళంతా, వాళ్ళకి ఏ విధమైన డోకా లేదు వాళ్ళ బతుకులకి, వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. అయితే పేద విధవరాలు ఉంది కదా, బీద. ఈ బీద విధవరాలకి ఆస్తులు ఇంకేమీ లేవు. తనకున్నటువంటి ఆస్తి ఎంతో తెలుసా? 2 కాసులు. ఈ 2 కాసులు అంటే ఏమో చాలా రోజులు బతకొచ్చేమో ఆమె కూడా, కానీ ఏం చేసింది? ఆమె ఇచ్చేసింది పట్టుకుని వచ్చి. ఇంకా ఇల్లు ఉందా ఆమెకు? ఇల్లు లేదు. బంగారం ఏమైనా ఒంటి మీద ఉందా? బంగారం లేదు. ఇంకెవరన్నా సపోర్ట్ ఉందా? ఎవరు లేరు. ఒంటరి, ఆమె సింగిల్ పర్సన్, ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి ఆమె, ఆస్తిపాస్తులు, భర్త, పిల్లలు లేనటువంటి ఆమె, పేదరికంలో ఉన్నటువంటి ఆమె, తన జీవనమంతయు అనగా తన బ్రతుకు తీరువంతా పట్టుకొచ్చి దేవునికి కానుకిచ్చింది ఏమండి. తర్వాత ఆమె వట్టి చేతులతో మిగిలిపోయింది. ఇప్పుడు ఎలా బ్రతకాలామె? ఆలోచన ఉందా? ఎలా బ్రతకాలన్నటువంటి ఆలోచన ఉందా? నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎలా బ్రతకాలి, వాట్ ఈజ్ మై ఫ్యూచర్ అనుకోలేదామె. దేవునికి నాకు కలిగిన సమస్తము కానుక ఇచ్చేస్తే నా జీవితం ఏమైపోతుంది తర్వాత అని అనుకుందామె? అనుకోలేదు. మనం అనుకుంటామండి, అనుకుంటామా? ఖచ్చితంగా అనుకుంటాం, ఖచ్చితంగా.
ఏమండి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ క్రిస్టియన్, నెలంతా దేవుడు చక్కగా కాపాడాడు ప్రయాణంలో, వాహనాల్లో ఏమండి, ఆరోగ్య విషయంలో, వాతావరణ విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని రకాలుగా దేవుడు కాపాడాడు, నెలంతా డ్యూటీ చేసుకున్నాడు ఏమండి, 100,000 రూపాయలు శాలరీ తీసుకున్నాడు ఏమండి, ఎంత వచ్చింది 100,000. నెక్స్ట్ మందిరానికి వచ్చాడు, ఎంత వేస్తాడు కానుక? 100,000 పట్టుకొచ్చి వేసేసాడు కానుక లక్షణంగా. నో, మరలా పాత పద్ధతి 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్. మరీ మంచివాడైతే ఇంకొంచెం పెంచుదారులండి. మరలా నెక్స్ట్ మంత్ కూడా దేవుడు కాపాడాడు, చక్కగా చూశాడు, తన భార్య బిడ్డలను దేవుడు కాపాడాడు, తల్లిదండ్రులను కాపాడాడు, కుటుంబం అంతా హ్యాపీగా ఉంది, ఏ విధమైన అనారోగ్య పరిస్థితులు ఏమీ లేవు, బాగున్నారు, అంతా హ్యాపీగా ఉన్నారు, దిల్ఖుషిగా బతుకుతూ ఉన్నాడు. మరలా ఏమండి 100,000 రూపాయల శాలరీ వచ్చింది, మరలా దేవుడి మందిరానికి వచ్చాడు, ఎంత ఇస్తాడు కానుక? ఏమండి 1,000 ఆలోచిస్తారు. ఎందుకని తెలుసా? 100,000 రూపాయలు దేవుడికి కానుక ఇచ్చేస్తే నా భార్య బిడ్డలను నేను ఎలా పోషించుకోవాలి, నా తల్లిదండ్రులు నేను ఎలా పోషించుకోవాలి, ఈ నెల అంతా నా బండి పరిగెట్టాలంటే పెట్రోల్కి ఎలా వస్తాయి, ఇంకేమైనా ఫీజులు కట్టవలసి ఉంటే నాకు డబ్బులు ఎలా వస్తాయి, ఈ నెల అంతా నేను బ్రతకాలంటే కిరాణా ఏమంటే కిరాణా సరుకులు కావాలి కదా వండుకుని తినడానికి, నాకు ఎలా వస్తుంది, నా జర్నీ ఎలా, ఏమో ఫర్ సపోజ్ ఏమన్నా జ్వరం ఇలాంటివి ఏమైనా వస్తే నాకు మందులకి డబ్బులు ఎవరిస్తారు, ఏమండి ఎన్ని ఆలోచనలు అండి మనకి, ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటాం. అండ్ ఎప్పుడైనా కనుక దేవుని మందిరం లేనా జరిగింది అప్పుడు చూద్దాంలే, అప్పుడు ఇద్దాంలే అనుకుంటామండి. ఏమండి ఇది జస్ట్ ఉదాహరణగా చెప్పాను, మిమ్మల్ని అలా పట్టుకొచ్చి ఇచ్చేమని నేను చెప్పట్లేదు కానీ ఏమండి ఉదాహరణగా చెప్పాను. మనం ఎలా ఆలోచన కలిగి ఉంటాం, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి 100,000 రూపాయలు శాలరీ తెచ్చుకునే వారే ఇలా ఆలోచన చేస్తుంటే పేద విధవరాలు ఏమైనా ఆలోచించిందండి, కానుక వేసేస్తే నాకు తిండి ఎలా, నేనేం తినాలి, ఏం కట్టుకోవాలి, నా బ్రతుకు తెరవేంటి అనుకుందా? అనుకోలేదు. ఏమండి ధనవంతులైన వారు అనేకులు వాళ్లకు కలిగిన సమృద్ధిలో నుండి పట్టుకుని వచ్చారంటండి బాబాయిలు. ఎలా తెచ్చారండి వీళ్ళు? సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె లేమిలో తనకు కలిగినదంతయు, లేమి అనగా పేదరికం, కరువు, బాధలు. ఏమండి కలిమి అంటే సంపద, ఉన్నతమైన స్థితి, లేమి అంటే ఏమీ లేనటువంటి స్థితి. వాళ్ళు కలిమిలో నుండి తెచ్చారు కొన్ని, అన్నీ కాదు కొన్ని, కలిమిలో నుండి కొన్ని తెచ్చారు, ఇచ్చారు వెళ్ళిపోయారు. ఈమె కలిమిలో నుండి కాదు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి తరతరాలకు తరగని ఆస్తిపోస్తులు వాళ్ళకు ఉన్నాయి, అందులో నుండి ఏదో ఒకటి ఇచ్చారు అంతే. 1,00,000 రూపాయలు కానుక ఎందుకు ఇచ్చేవరా అంటే నా దగ్గర 1,00,000,000 మూలుగుతూ ఉన్నాయి, ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలు కనుక చూస్తే నా బండారం బయటపడకుండా ఉండాలంటే 1,00,000,000 తగ్గాలి, ఏం చేయాలి? అజ్ఞాత భక్తుడు అంతే వేసేయాలి, పట్టుకుని ఎవడికి కనబడకుండా చీకట్లో పట్టుకుని వేసేయాలి అంతే అజ్ఞాత భక్తుడు. చెప్పడంటే ఈ 1,00,000,000 ఎలా వచ్చిందో, 1,00,000,000 తీస్తారు, లెక్కలు చెప్పాలి గవర్నమెంట్కి ట్యాక్స్. ఏమండి అందుకనే అజ్ఞాత భక్తులుగా మారిపోతారు వీళ్ళంతా. ఏమండి వాళ్ళకు కలిగిన కలిమిలో నుండి సమృద్ధిలో నుండి ఇచ్చారు వాళ్ళంతా, కానీ భేద విధవరాలు ఎందుకు గొప్పది అంటే లేమిలో నుండి ఇచ్చిందామే, లేనటువంటి స్థితిలో నుండి ఇచ్చిందామే. ఏమండి లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసేనని చెప్పాను, జీవనమంతా. ఏమండి ఆమె ఇంకా తన బ్రతుకు కోసం ఏమీ ఆలోచించలేదండి. మనం ఆలోచిస్తామా? ఆలోచిస్తాం, చాలా ఆలోచిస్తాం. అయితే ఈ యొక్క అంశాన్ని ఎందుకు చెప్పానంటే రేపు నుంచి మీరు ఏం ఆలోచించకుండా మీ బీరువాలో ఉన్న ఎన్ని పట్టుకుని వచ్చి కానుకేసిండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలా ఎప్పుడు నేను అడగను కూడా అడగను,
అయితే ఇచ్చేటటువంటి మనలను దేవుడు పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు ఆయన. ఏమండి, మన మనసును చూస్తున్నాడు. మీరు ఇచ్చేది అర్ధ రూపాయో రూపాయో ఐదో పదో వందో వెయ్యో ఎంతైనా కావచ్చు, మీ మనసును దేవుడు చూస్తున్నాడు. ఏమండి, ఆయన మనసును నొప్పించకుండా కనుక మీరు కానుకేస్తే దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, అందరి కోసం ఆలోచించి ఏమండి, ఆఖరును మిగిలినటువంటి రూపాయి పట్టుకొచ్చి డిబ్బీలో వేసామనుకోండి, కానుకలు పెట్టెలు వేసామనుకోండి, దేవుడికి ఏమండి నచ్చదు. కొన్ని సందర్భాల్లో చెప్పాను ఏమండి, మనం మన పిల్లల కోసం మన కోసం చాలా ఆలోచనలు కలిగి ఏమండి వారంలో మనం ఖర్చు పెట్టేది సుమారుగా వేల వేల రూపాయలు ఉంటుంది. నేను కూడా ఏమండి నా కోసము, భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం ఏమండి వేల వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాను. దేవుడికి ఎంత ఇస్తాను ఏమండి? ఆ దేవుడు చూస్తాడు, నేను ఇచ్చేదానిని బట్టి దేవుడు చూస్తాడు. ఏమండి మనం ఇచ్చే మనసు బాగోకుండా కనుక ఎంత ఇచ్చినా దేవుడు ఆనందపడ్డు. ఏమండి ఇచ్చే మనసు మంచిదైతే నువ్వు ఎంత ఇచ్చినా దేవుడు సంతోషపడతాడు. ఈ రెండు విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇచ్చే మనసు మంచిదైతే నువ్వు ఎంత తక్కువ ఇచ్చినా దేవుడు సంతోషపడతాడు, నీ స్థితిని బట్టి. నా మనసు మంచిదేనండి, నా దగ్గర వేల రూపాయలు ఉంటాయి కానీ పది రూపాయలు కానుకేస్తాను అన్నాడు అనుకోండి, అది కాదు. అక్కడ మనసు మంచిదే, నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాదు దేవుడు చెప్పాలి ఏమండి. కానీ నా మనసు చెడ్డదండి, నేను 1000 రూపాయలు కానుకిస్తానంటే అప్పుడు దేవుడు సంతోషపడ్డు. చూసారా, నా మనసు మంచిది అని సర్ది పెట్టేసుకుని ఇచ్చే కానుకను దేవుడు సంతోషపడలేదు. మనసు చెడ్డది పర్లేదులే, దేవుడికి ఇది ఇచ్చేస్తే దేవుడు ఏదో మేలు చేస్తాడని ఇచ్చేసినా దేవుడు సంతోషపడ్డు. దేవుడు మనందరినీ చూస్తున్నాడు ఏమండి. దీనికంటే ముందుగా పాత నిబంధన కాలంలో మొట్టమొదటి జరిగినటువంటి చరిత్ర మనకు నేర్పించేది అదే, కయీను హేబెలు అర్పణ. అక్కడ కూడా అదే కదా, అక్కడ కూడా అదే. దేవుడు ఏం చూస్తున్నాడు? దేవుడు కయీనును, అతని అర్పణను చూస్తున్నాడు. ఫస్ట్ ఎవరిని? కయీనును చూస్తున్నాడు, తర్వాత అతను ఇచ్చేదాన్ని చూస్తున్నాడు. నువ్వు మాంసం పట్టుకొస్తున్నావా పట్టుకొచ్చి పట్టుకొచ్చి అంటలేదు ఆయన ఏమండి, అది కాదు. అక్కడ మొదట హేబెలును చూస్తున్నాడు, తర్వాత అతను ఇచ్చేదాన్ని చూస్తున్నాడు ఏమండి. మనకు నచ్చిన వారు మనకి ఏది పెట్టినా సంతోషమే, మనకు నచ్చిన వారు మనకి ఏది ఇచ్చినా కోపం వచ్చేద్ది, చిరాకు వచ్చేద్ది, అసహ్యం వచ్చేద్ది, ఎన్ని వచ్చేద్ది చూడండి. హేబెలు దేవునికి నచ్చాడు, ఏమిచ్చిన దేవుడు స్వీకరించాడు. కయీను దేవునికి నచ్చలేదు, ఏమిచ్చిన దేవుడు స్వీకరించలేదు. ఇక్కడ కూడా అంతే, ధనవంతులైన వారు అనేకులు ఎన్నో పట్టుకొచ్చేస్తున్నారు, వాళ్ళు దేవునికి నచ్చలేదు. పేద విధవరాలు దేవునికి నచ్చింది, రెండే కాసులు పట్టుకొచ్చింది. బలా నమ్మకమైన మంచి దాసురాలా అని పిలిపించుకున్నది. ఏమండి ఈ విషయాన్ని బట్టి నేను ఓన్లీ కానుక గురించే చెప్పట్లేదు సుమా, ప్రతి సందర్భంలోనూ మనం వాటి జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను నా దేవునికి నచ్చాలి, నా ప్రభువుకు నేను నచ్చాలి, నా హృదయం నచ్చాలి, నా మాటలు నచ్చాలి, నా చూపులు నచ్చాలి, నా తలంపులు నచ్చాలి, నా పనులు నచ్చాలి, నా ఆలోచనలు నచ్చాలి, నేను నచ్చాలి నా దేవునికి. ఇది ప్రతి సందర్భానికి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మనం నచ్చలేదనుకోండి ఇంకెన్ని చేస్తే ఏంటండి, ఎన్ని చేస్తే ఏంటి చెప్పండి? ఇస్కరియోతు యూదలా ఉంటుంది ఎలా అంటే ఏమండి, ఆఖరు వరకు బాగానే ఉన్నాడు, ఆఖరన బోల్త కొట్టేశాడు. చిన్నపిల్లలు అప్పుడప్పుడు కొట్టుకెళ్ళి షాప్కి వెళ్ళి ఎగ్స్ పట్టుకుని వస్తుంటారండి, ఎగ్స్ కోడిగుడ్లు. ఇంటి దగ్గర నుంచి బాగానే డబ్బులు పట్టుకెళ్తాడు, కొట్టోడితో బాగానే మాట్లాడతాడు, డబ్బులు ఇస్తాడు, ఎగ్స్ తీసుకుంటాడు. దగ్గర దగ్గర ఇంటి వరకు బాగానే పట్టుకొస్తాడు, ఇంటి వరకు కూడా బాగానే పట్టుకొస్తాడు. మన చేతికి ఇచ్చే లోపలనే ఆ ఎగ్ బ్రేక్ అయిపోద్ది, పగిలిపోద్ది.
వాడు అంత కష్టపడి జాగ్రత్తగా వెళ్ళి డబ్బులు పట్టుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి జాగ్రత్తగా పట్టుకొచ్చిన ఆఖరున మన చేతిలో పెట్టి లోపలని గుడ్డు పగిలిపోద్ది, వాడు గుండు పగిలిపోద్ది. ఏమండి అంతే కదా. గాజు బొమ్మలు మన ఇంట్లో పెట్టుకునేటటువంటి గాజు బొమ్మలు, వాటిని అల్లారు ముద్దుగా చూసుకుంటాం. ఏమండి ఎందుకో సరదాగా ఒక్కసారి అలా టచ్ చేస్తే అప్పుడే పగిలిపోద్ది. చూడండి అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఎన్నోసార్లు కింద పడిపోయినా పగలంది, జస్ట్ అలా ముట్టుకుంటే పగిలిపోద్ది, ఇంట్లో రవస మొదలైపోద్ది ఆఖరు నిమిషంలో. ఏమండి ఎగ్జామ్స్ పిల్లలు స్కూల్కి బాగానే వెళ్తారు, బాగానే చదువుతారు, ట్యూషన్కి వెళ్తుంటారు, బుక్స్ ఎద్దులా మోసుకుంటూ వెళ్ళిపోతారు, బండేడు పుస్తకాలు బాగానే చదువుతారు. ఏమండి ఇవి ఒక నెలలోనూ రెండు నెలల్లోనే ఎగ్జామ్స్ వస్తాయనిపించింది, స్కూల్ మానేస్తారు, మొత్తం చదవడం మానేస్తారు, రోడ్ల అంటే తిరగడం మొదలు పెడతారు, ఫెయిల్ అయిపోతారు. ఒక నెల రోజులు కష్టపడితే ఒక మంచి స్థితికి వెళ్ళలేమో, పాస్ అయ్యి, కానీ ఏం చేస్తారు అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పుడే వెళ్ళకి ఏదోటి వచ్చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు బాగానే బయలుదేరి రెడీ అయిపోయి ఇక స్కూల్కి వెళ్ళిపోవాలనిపించుకుని కడుపులను పండరంతే. ఇవన్నీ ఏంటంటే ఆఖరు నిమిషంలో పోగొట్టుకునే స్థితులు ఇవన్నీ. ఏమండి చాలామంది అన్ని సర్టిఫికేట్లు ఉంటాయి, ఉద్యోగానికి వెళ్తారు, అన్నీ బాగానే ఉంటాయి, ఆఖరిని ఏదో ఒకటి బాల్తో కూడా వేస్తారు, ఉద్యోగాన్ని మిస్ అయిపోతుంటారు, ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడి వరకు బాగానే వెళ్తారు, గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు గేటు పడిపోద్ది, ఎందుకని ఎక్కడ ఒక నిమిషం లేట్ చేశారన్నమాట. యువత జీవితం చూడండి, ఆత్మహత్య చేసుకోకుండా ఉండుంటే, ప్రభు పాదాల మీద పడుంటే, అతని ఆలోచనలు ధనం మీదకు వెళ్లకుండా ఉండుంటే, ఏమండి మిగిలినటువంటి శిష్యులు పరలోకాన్ని పొందుకున్నారు, అప్పటి వరకు ఇతను కూడా కష్టపడ్డాడు కదా, కష్టపడలేదు ఆయన, కష్టపడ్డాడు, అందరితో పాటు సమానంగానే ఉన్నాడు, అందరితో పాటు సమానమైన యోధ కూడా. కానీ ఆఖరి నిమిషంలో ఏం చేశాడు, ఆ ధనం కోసం ప్రభువునే అమ్మేశాడు. పోను ప్రభువుని అమ్మినందుకు కూడా ఆయన ఏం ఫీల్ అవ్వలా, కానీ ఏం చేశాడు, మరలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆత్మహత్యల కోసం మాట్లాడతాను, ఆత్మహత్యలు చేసుకోకూడదు ఎవరు. ఏమండి ఆఖరి నిమిషంలో ఏమైపోయాడు, అంతము వరకు సహించిన వాడు ధన్యుడు అంటే ఆఖరి వరకు బాగానే ఉన్నాడు, ఆఖరి క్షణంలో ఏమైపోయాడు, బాల్త కొట్టేశాడు. ఈ విషయాలన్నీ మన అనుదిన భక్తి జీవితాలకు అప్లై చేసుకోవాలి ప్రియమైన దేవుని వర్లారా. భేదవిధరాలు కానీ గొప్పది అంటే మిమ్మల్ని కూడా అలా తెచ్చి ఇచ్చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఈ పరిస్థితిని బట్టి మీరు దేవుని కానుక ఇవ్వండి, మీరు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఏమండి ఒక వ్యక్తికి ఇస్తున్నామన్నటువంటి మనసును తీసేయండి, దేవునికి ఇస్తున్నామన్నటువంటి ఆలోచనతో మీ మనసును ఇప్పటి వరకు చెప్పినవన్నీ దేవుడు క్యాలిక్యులేషన్ చేస్తాడండి, దానిని బట్టి దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే ఈ యొక్క పాఠం చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మనలను చూస్తాడు ఫస్ట్, మాటనైనా వినే స్థితినైనా ఆలోచించే పరిస్థితినైనా వెళ్ళే మార్గాన్నైనా చూసే చూపునైనా నడుచుకునే నడవడికినైనా ప్రతి దానిని మనల్ని చూస్తాడు. మనమే గనక ఆయనకి నచ్చేసామనుకోండి, తర్వాత దేవుని చేతిలో మన జీవితం ధన్యకరమైపోతుంది. అట్టి రీతిలో మనందరి బ్రతుకులో ఉండాలని భేద విధవరాలు కానుక దేవునికి నచ్చింది, ఆమె జీవితం కూడా దేవునికి నచ్చింది. ముందు కానుక నచ్చడం కాదు, ఆమె జీవితమే దేవునికి నచ్చింది, మన జీవితాలు కూడా దేవునికి నచ్చే విధంగా ఉండాలని ఏమంటే తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామాన్న నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు.